Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR వర్సెస్ లోకేష్ లక్ష్మీ పార్వతి ఉచిత సలహా. NTR మనవడిగా తెలుగుదేశం పార్టీ కోసం ఆ మధ్య కాస్త హుషారుగా పనిచేసిన జూనియర్ NTR చంద్రబాబు మనసెరిగిన తరువాత సైలెంట్ అయిపోయారు. పార్టీ కోసం పనిచేసిన ప్రయోజనం లేదనుకున్నారు. అసలు తనకి వయసులో రాజకీయాలు వద్దనుకున్నారో ఏమో, కానీ మొత్తానికి సినిమాలకే పరిమితమై మంచి పని చేశారంటూ అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఈ దశలో పదే పదే NTR పేరును ఏపీ రాజకీయాల్లోకి తీసుకురావాలని చూడడం పరిపాటిగా మారింది. అందులోనూ NTRతో లోకేష్కి పోలిక పెట్టి కామెంట్ చేయడం వైసీపీ నాయకులకు బాగా అలవాటు. తాజాగా లక్ష్మీ పార్వతి మరోసారి జూనియర్ NTR పేరుతో లోకేష్ని బోనులో నిలబెట్టారు. జూనియర్కి టీడీపీ పగ్గాలు అప్పగిస్తే ఆయన ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారని అన్నారు. నారా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఏం జరుగుతుందనే విషయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. పార్టీని నడపడం లోకేష్కి చేత కాదు అనే వారి సంఖ్య చాలా ఎక్కువ. పార్టీ బయట ఉన్నవారు కూడా పగ్గాలు లోకేష్కి ఇవ్వడం కంటే NTRకి ఇవ్వడమే మంచిదని అభిప్రాయపడుతూ ఉంటారు. NTR కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు లక్ష్మీ పార్వతి. టీడీపీ నాయకత్వం లోకేష్కి అప్పగించేందుకు తారక్ సిద్ధంగా లేరని అన్నారు లక్ష్మీ పార్వతి. NTRకి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే మాత్రం ఆయన తప్పకుండా టీడీపీలోకి వస్తాడని అభిప్రాయపడ్డారు. ఇంతకుమించి తానేం మాట్లాడలేనని టీడీపీలోకి తారక్ అడుగుపెట్టాక తాను స్పందిస్తానని ముక్తాయించారు. సీఎం జగన్కి తిరుగులేదు అని చెప్పేవారు కూడా టీడీపీపై కాస్తో కూస్తో సింపతి చూపించడం పరిపాటి. వైసీపీలో ఉన్న కొడాలినాని ఏపీలో జగన్కి తిరుగులేదంటారు. అదే సమయంలో టీడీపీ పగ్గాలు జూనియర్ NTRకి ఇస్తే పార్టీ బాగుంటుందని చెబుతారు. ఇటు జై జగన్ అంటారు, అటు NTRకి కూడా తమ సపోర్ట్ ఉందని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటారు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. ప్రస్తుతానికి సీఎం జగన్ పాలన చాలా బాగుందని పేర్కొన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్ని ఎదిరించలేరని అన్నారు. మరి జగన్కి తిరిగే లేనప్పుడు టీడీపీకి బాస్ లోకేష్ అయితే ఏంటి, NTR అయితే ఏంటి?